నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని చాకలమర్రి మండలంలో గత 40 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీరామ ట్రేడింగ్ ఎరువుల దుకాణం యజమాని వంకదార సుబ్బారావు రైతుల వ్యాపారుల నుంచి దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయల టోపి పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే చాకలమర్రి మండలంలో వంకదారి సుబ్బారావు 40 సంవత్సరాలుగా ఎరువుల దుకాణం పెట్టుకుని ఎంతో నమ్మకంగా వ్యాపారం కొనసాగిస్తూ అప్పుడప్పుడు రైతుల నుంచి వ్యాపారస్తుల నుంచి వడ్డీలకు తీసుకుని తిరిగి మరలా వారి డబ్బులు వడ్డీతో సహా సకాలంలో చెల్లించి మంచి పేరు సంపాదించాడు. అయితే ఆ మంచితనం ముసుగులో గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 100 మందితో 10 కోట్ల మేరకు అప్పు చేసి స్థానికంగా ఉన్నటువంటి ఇల్లు ఆస్తులు అమ్మేసుకుని హైదరాబాద్లో ఉన్నటువంటి తన బామడిది దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, తమ వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించకుండా పరారి అయ్యారని బాధితులు వాపోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. దయచేసి ప్రభుత్వం దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు. నంద్యాల జిల్లా చాకలమర్రి మండలం. నా పేరు జట్టి సుధాకర్. నేను చాకలమర్రి గ్రామంలోని వంకదార కలపతిరాయుడు కుమారుడు వంకదార సుబ్రహ్మణ్యంకు, అతని కుమారుడు అతని తండ్రి సుబ్బారావుకు గత సంవత్సరం కిందట మా పొలం అమ్మగా వచ్చిన 30 లక్షల రూపాయల డబ్బులను, అలాగే మా కుటుంబ సభ్యులు 20 లక్షలను మేము వారికి అవసర నిమిత్తం ఇచ్చాము. అతను ఈ రోజు ఇస్తాను రేపు ఇస్తానని చెప్పి మాతో పాటు చాకలమర్రి మండలంలోని వందలాది మంది రైతుల దగ్గర కూడా ఇలాగే మోసం చేసి డబ్బులు తీసుకొని వారిని చీటింగ్ చేసి 420గా వ్యవహరించి 8 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసుకొని ఈ రోజు ఇస్తా రేపు ఇస్తానని చెప్పి రాత్రి ఇండ్లు తన పొలాన్ని తన ఆస్తులను అన్ని అమ్ముకొని హైదరాబాద్ చేరి మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మలను మా కుటుంబ సభ్యులను మా భార్య పిల్లలను మోసం చేసి వారిని అన్యాయం చేసుకొని హైదరాబాద్ లో వందలాది కోట్ల రూపాయల ఆస్తులు కొని మాకు నోరు కొట్టారు. కాబట్టి స్థానిక ఎస్ఐ గారు, ఆర్లగడ్డలోని డిఎస్పీ సార్ గారు, సిఐ గారు, అలాగే నంద్యాల ఎస్పీ గారు మా అందరి సమస్యను పరిశీలించి మాకు కలెక్టర్ సార్ గారు మాకు న్యాయం చేసి మా కుటుంబ సభ్యులను మా భార్య పిల్లలను కాపాడవలసినదిగా ఈ సమావేశం తరఫున కోరుతున్నాము. చాలా మంది కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ భార్య పిల్లలు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినారు. మీరు తక్షణమే మీరు మా సమస్యలను విని ఒక నిమిషం 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయనకు వ్యాపారరీత్యా వ్యాపారం చేసుకుంటున్నాడని చెప్పి మేము మా సత్రం లెక్క ఆయనకు అప్పుగా ఇచ్చినాము. అయితే ప్రతి సంవత్సరము నాకు వడ్డీ ఇస్తున్నాడు కాబట్టి నమ్మకంతో ఆయన వ్యాపారం కూడా మంచి వ్యాపారము, లాభంతో వ్యాపారమే కానీ నష్టం లేని వ్యాపారం చెప్పి మేమే కాదు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటి వాళ్ళు, చాగలమర్రిలో ఉండేటువంటి వైసీలు, ఇంకా రెడ్డి గారు, చాలా మంది రైతులు ఇచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మన సత్రం నుంచి మేము ఇచ్చినాం కాబట్టి మాకు ఇబ్బంది కలిగించకుండా మాకు ఏదన్నా దొరవారు మాకు సహకారం చేసి ఆ డబ్బు వచ్చేట్లు చేయవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాము, అధికారులను కోరుతున్నాము. అక్కడ ఇంటి పట్టండి.